నేను అనే గ్రంథం. చూడవలసింది నన్ను నేనే, తెలుసుకోవలసింది నా నుండి నేనే, నేర్చుకోవలసింది నాకు నేనే, అవగాహన చేసుకోవలసింది నా గురించి నేనే, నిజంగా పఠించవలసిన ఒక పవిత్ర గ్రంథం నేను. ఇది నాలో ఉన్న గ్రంథం. ఇది ఎన్నో పవిత్ర గ్రంథాలను పఠించడం కంట అత్యంత గొప్పది. నీవు ఇది చేయి, అది చెయ్యక ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే నిబంధనలు, ఆదర్శాలు, గమ్యాలు ఇలా వివరిస్తూ పోయే గ్రంథాల వల్ల, బోధల వల్ల నాలో సమూలమైన పరివర్తన రాని రాదు. పైగా ఉన్నది వదలలేక, లేనిది పొందలేక ఒక సంఘర్షణలో చిక్కుకోవడం, ఆ సంఘర్షణలో జీవించడం జరుగుతూ ఉంటుంది. ఎన్నో అలవాట్లకు చెందిన జీవితం జీవిస్తూ చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని, సృజనాత్మకతను పోగొట్టుకొని ఒక యాంత్రికత్వంలో జీవించటం జరుగుతుంది. ఈ పరిమితులలో చిక్కుకొని నాకు తెలిసిన ఈ జీవితంలో స్వేచ్ఛ లేదు. గందరగోళంలో జీవిస్తున్నానని తెలుస్తుంది. నిజంగా పరివర్తన అనేది నేను అనే నాలో ఉన్న గ్రంథ పఠనం చేస్తేనే జరుగుతుంది. అసూయ, ద్వేషం, భయం, అత్యాశ, లోభత్వం, స్వార్థం, క్రోధం, కామం ఇలా నాలో ఉన్న ప్రతి పుటని క్షుణ్ణంగా చదవటం వల్లనే దాని నుండి బయటపడటం జరుగుతుంది. అప్పుడే దుర్గుణం స్థానంలో సుగుణం ఉదయించి వికసిస్తుంది. అంతరంగ నైర్మల్యం, పవిత్రత నెలకొంటాయి. దీనివలన కలిగిన ప్రశాంతత, నిశ్శబ్దం అయినటువంటి మనస్సులో సత్యం యొక్క కాంతి ప్రకాశిస్తుంది. కారణం లేని ప్రేమ, పరమానందం, హద్దులెరిగని స్వేచ్ఛ, భగవంతుడు, జీవసారం అన్నీ వ్యక్తమవుతాయి.